हे हाय एवरीवन, నేను మీ ఫాతిమా, మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్, ఫాతిమా వ్లాగ్స్ కి స్వాగతం. సో స్వాగతం అంటున్నే చేస్తున్నాను నాకు వచ్చిన డ్రెస్ అన్బాక్స్ అన్నమాట. సో అయితే నేను ఇది తెప్పించుకున్నాను జయా కిచెన్ నుంచి అన్నమాట. జయా కిచెన్ ఆ ఛానల్ పేరే జయా కిచెన్ అన్నమాట. సో అయితే అక్కడ చాలా మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నమాట. సైజ్ సో అయితే ఈ టాప్ పడింది నాకు 420. సో అయితే సమ్మర్ కదా అని తెప్పించుకున్నాను. సో ఓపెన్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో అయితే ఓపెన్ వీడియో మాత్రం పెట్టుకున్నాను, నైట్ ఓపెన్ చేశాను అనమాట. దట్స్ వై ఇంకా అలా ఉన్నానమాట. సో తర్వాత అయితే ఎలా ఉంది ఏంటని మొత్తం ఓపెన్ చేసి చూసుకున్నాను. ప్యూర్ కాటన్ది. సో అయితే ఇది నాకు 6XL వచ్చిందనమాట. కొంచెం కావాలంటే స్ట్రైట్ చేయించుకోవచ్చు కదా అన్నట్టు నేను కొంచెం పెద్దగా తెప్పించుకుంటాను, ఎందుకంటే ఒకసారి కొంచెం చబ్బీగా ఉంటుంటాను, ఒకసారి కొంచెం స్లిమ్ అయిపోతూ ఉంటాను అనమాట. దానికని ఒక స్టెప్ అయితే నేను కొంచెం లూజ్ చేస్తే తెప్పించుకుంటూ ఉంటాను. సో అదైతే మాత్రం ఓన్లీ జయా కిచెన్లోనే సాధ్యం అనుకుంటాను, ఎందుకంటే కాస్ట్ తక్కువ, పైగా మనకి ప్లస్ సైజెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో దానికని నేను దానికే ప్రిఫర్ చేస్తాను. సో అయితే కొత్త డ్రెస్ వేసుకున్నాక ఇంకేం చేస్తాము, కాసేపు వీకెండ్ కాబట్టి వీకెండ్ కాసేపు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఫ్యామిలీతో బాగుంటుంది కదా. సో అయితే మేము వెళ్ళాము అనమాట, స్కూప్స్కి వెళ్ళాము. సో అయితే స్కూప్స్లో అయితే అసలు నిజంగా ఈ పనీర్ పిజ్జా అయితే చాలా అంటే చాలా బాగుంది, పనీర్ చీజ్ పిజ్జా అనమాట. సో అయితే రవి అయితే పిజ్జాస్ ఎప్పుడు అంతగా ఇష్టపడ్డు. సో 1 పీస్ తిని మాకు 1 పీస్ ఇచ్చేస్తుంటాడు, కానీ ఈసారి తను 2 పీసెస్ కూడా లాగించేశాడు, ఎందుకంటే అంత బాగుంది అనమాట పిజ్జా. సో తర్వాత అయితే మెహమీన్ ఈ సంథింగ్ హాట్ బిస్కెట్ ఏదో వచ్చిందనమాట, సిజిలింగ్ చాక్లెట్ సంథింగ్ ఏదో అన్నారు, దీన్ని పేరైతే మర్చిపోయాను కానీ. సో అయితే చాలా బాగుంది, కింద మొత్తం ఆ కేకు వేడిగా ఉంది, పైన అన్నమాట చాక్లెట్ ఇవన్నీ వేసి ఇచ్చారు. కొంచెం టేస్ట్ చూశాను, నాకు చాక్లెట్ ఇష్టమే కానీ ఇంకా హెవీగా అయితే తినలేను. సో అయితే నేను కొంచెం టేస్ట్ చేశాను కానీ కొంచెం డార్క్గా అనిపించింది నాకు. సో అయితే తర్వాత నేను తెప్పించుకున్నాను డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ సంథింగ్, దీని పేరు కూడా అయితే చాలా పెద్దగానే ఉంది. సో ఇది కూడా తెప్పించుకుని 4 ఫోటోలు 4 వీడియోలు 4 రీల్స్ చేసుకోవాలి కదా. సో అయితే తర్వాత అయితే ఆ ఐస్ క్రీమ్ అయితే నేను కూడా శుభ్రంగా ఎంజాయ్ చేశాను అనమాట. సో అయితే ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో అయితే